అనంతపురం జిల్లా ఉరువకొండ నియోజకవర్గం కుడేరు మండలంలో ఎస్టీ ఎస్సీ సాగు భూములను ఆన్లైన్ లో తొలగించడంపై ప్రతి ఎస్టీ ఎస్సీ కుటుంబానికి 8వ విడత భూ పంపిణీలో 3 ఎకరాల భూ పట్టాను ఇవ్వాలని, సాగులో ఉన్న ఎస్టీ ఎస్సీ రైతులకు భూ పట్టాను ఇవ్వాలని రెవెన్యూ ఆఫీస్ రైతు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఎస్టీ ఎస్సీ సంఘాలు జేఎస్సీ నాయకులు ఆధ్వర్యంలో రైతులు పాల్గొన్నారు. రుణాలు తీసుకుంటున్నా కూడా మాకు సెక్యూరిటీ ఇచ్చింటారు, సూటీ ఇచ్చింటారు సార్. మేము డబ్బు మా ఆన్లైన్ లో పోయిన వెంటనే మమ్మల్ని కట్టమని చెప్పడం లేదు బ్యాంకు వాళ్ళు. వెంటనే ఏం చేస్తున్నారు, మాకు ఎవరు సూటీ ఇచ్చినారో వాళ్ళు ముసిగొలుపుతున్నారు. నువ్వు కడతావా, నీకు డబ్బులు కట్టుకోకున్నట్లు నువ్వు పెండింగ్ పెట్టావు, జామీను పన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ఇంట్లో దగ్గరకు వచ్చి పడి వాళ్ళు మేము కొట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు. ఇంతటి పరిస్థితి చేస్తున్నది ఎవరు సార్? ఈఎంఆర్ ఆఫీస్ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా సార్? 8వ విడతలో ఆన్లైన్ లో పోయిన భూములు అన్నిటికి ఇస్తున్నాము అంటారు. మేము కష్టపడో లేకుంటే ఏమో చేసుకొని, మా తల్లిదండ్రులు ఏమో చేసుకొని లేదా మేమే చేసుకొని డబ్బులు పోగు చేసుకుని 1 ఎకరాల్లో 2 ఎకరాల్లో కొనింటే మీకు 1 ఎకరా 2 ఎకరాలు పూర్తిగా భూములు లేని వాళ్ళకి మాత్రమే ఈ ఆన్లైన్ లో భూములు పోయిన వాళ్ళు మీకు ఇస్తాము అంటున్నారు. ఇది ఎంతవరకు నాయన సార్? ఇదే విషయమే మేము ముందు చెప్పినాం సార్. మీరు చెప్తున్నారు, మీరు చెప్పినారు, చెప్తాడు. నేను వచ్చిన 10 రోజుల్లో నాకు తెలిసినంత వరకు నేను ప్రతి ఫీల్డ్కి పోయి విజిట్ చేసిన వాటిలో ప్రాపర్గా ఉండేటివి, ఫోటోలు ఉండేటివి కూడా మేము ఫైల్ అన్నీ చేపించి అక్కడికి పంపిస్తాం. నేను నా చేతిలో ఉండే నిర్ణయం అయితే మీకు మీరు అన్నట్టు నేను తీసుకోవచ్చు. అది జాయింట్ కలెక్టర్ కమిటీ ఫామ్ అయితే మీకు తెలుసు కదా. మేము ఏం చేస్తాం ఇక్కడ, ఫీల్డ్ జెన్యునా కాదా, లేకుంటే ఫీల్డ్లో ఉన్నారు వీళ్ళు, వీళ్ళ దరఖాస్తు మీకు వచ్చినట్టు పంపిస్తున్నాం కదా. ఒకటి సార్, మాకు మీలాంటి అధికారం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మీలాంటి అధికారులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ తోడుదొంగలు అందరూ తోడయ్యి ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే మొత్తం తోడుదొంగలు సార్. ఆ రోజు కూడా మిమ్మల్ని డైవర్ట్ చేసినారు, నేనే లేకుండా మిమ్మల్ని డైవర్ట్ అయ్యింది మీరు కూడా. కానీ నేను దగ్గరుడు, ఏం చెప్పారు తెలుసా సార్? వాళ్ళు చెప్పిన విషయం ఏమి లేదు సార్, వీళ్ళంతా లేదు సార్, ఇవన్నీ పోయినాయి, రికార్డులో లేవు, బండలు గుట్టలు ఉన్నారు. అదే మీరు ఫీల్డ్కి రాకుంటే అది నిజం అనుకునే వాళ్ళే కదా. మీ ప్లేస్ లో ఏ అధికారి ఉన్నా కూడా అదే అనుకునేది కదా. రాత్రి రాత్రికి తోటలు ఉండే పొలాలు గుండెలు గుట్లు బండలు ఎట్లా తయారవుతాయి సార్? మరి వీళ్ళు ఎట్లా తయారు చేసినారు సార్? ట్రైనింగ్ కలెక్టర్ అది మీరు చూసారు సార్? ఆయన తహసీల్దార్ హోదాలో తీసేసాడా, ఐఏఎస్ హోదాలో తీసేసాడు సార్?